సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, మన జాతకం ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మనకి ఎలా తెలుస్తుందో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త చంద్రశేఖర శాస్త్రి గారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అసలు సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి, దాని గురించి మాకు వివరిస్తారా? పూర్వకాలంలో ఒక క్రమబద్ధీకరణ, అది నవగ్రహాలు అవ్వచ్చు, లేదైనా ఒక విషయాన్ని కావచ్చు, ఏదైనా సరే క్రమబద్ధీకరణ చేసేదానికి సంఖ్యాశాస్త్రం అని చెప్పేసి ఉన్నది. ఈ వైదికంలో కూడాను వైదిక గణితము అని కూడాను ఉన్నది. అయితే ఈ న్యూమరాలజీ ప్రకారం చెప్పాలి అంటే కనుక సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ యొక్క గ్రహ వరుసంగా ఉండే వరుసక్రమంలో ఉండే యొక్క గ్రహాలన్నీ కూడాను ఇలా అన్నీ కూడాను సంఖ్యాశాస్త్రాన్ని బట్టి ఆ యొక్క పుట్టిన జాతకాన్ని బట్టి మనం ఈ యొక్క న్యూమరాలజీ కూడా చెప్పబడుతున్నాం. మనం ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు జ్యోతిష్యంలో ఉన్న అన్ని గ్రహాలు ఇందులో కూడా ఉన్నాయి కదా, మరి జ్యోతిష్యానికి న్యూమరాలజీకి తేడా ఏంటి అంటారు? అయితే మంచి ప్రశ్న. జ్యోతిష్శాస్త్రాన్ని బట్టి ప్లస్ న్యూమరాలజీ కూడా కలుపుకుని జాతకం చెప్పాలి అని చెప్పేసి ఉన్నది. కానీ ఈ యొక్క ఆధునిక కాలంలో జ్యోతిష్శాస్త్రం తప్పు, న్యూమరాలజీ కరెక్టు అన్నట్టుగా ఎవరికి తోచినట్టుగా, ఉదాహరణకి చంద్రశేఖర శాస్త్రి ఉన్నదనుకోండి, దానికి ఇటు ఇంగ్లీష్ అక్షరాలకి ఇటు న్యూమరాలజీకి కలిపి బేస్ వేసి చెప్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు జ్యోతిష్శాస్త్రంతో కూడుకున్నటువంటి యొక్క సంఖ్యాశాస్త్రంతో జ్యోతిష్యం చెప్పబడేది ఈ యొక్క జ్యోతిష నిధిలోనే మనకి చెప్పబడింది. అలాగే చెప్పాలని చెప్పేసి కూడాను శాస్త్రం చెప్పబడింది, అలాగే చెప్పాలి. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు సహజంగా ఏంటంటే మనోకారకుడు, అంగారకుడు రౌద్ర స్వరూపం పొట్టుదర, బుధుడు వ్యాపారతత్వం సౌమ్యగుణం, గురువు మాట ధన సంపద కీర్తి ప్రతిష్టలు, అలాగే సంతానకారకుడు, శుక్రుడు సౌఖ్యాన్ని భార్య సౌఖ్యకారకుడు, శని మళ్ళా రౌద్రకారకుడు. అలాగే ఏదైనా సరే ఎటువంటి వ్యవహారాలైనా సరే ఈ యొక్క ఐరను అటువంటి సంబంధించిన శని కారకుడు, రాహువు యోగిచ్చాడంటే రాజ్యాలు ఏలుతారు, కేతునా ప్రబలం, కేతువు సహజంగా ఏంటంటే మోక్షకారకుడు, ఆధ్యాత్మికవేత్త, ప్లస్ అంటే కర్మసాక్షి. ఈ విధంగా మనకి న్యూమరాలతో కూడుకున్నటువంటి సంఖ్యాశాస్త్రాన్ని చెప్పబడి ఉన్నది. అలాగే మొదటగా మనం ఒకటి తీసుకున్నట్టయితే దానికి అధిపతి రవి, వీళ్ళు ఆత్మకారకుడు, వీళ్ళకి బాగా పట్టుదల అవి ఇవి ఉంటూ ఉంటాయి సహజంగా. అంతేకాకుండా వీళ్ళు అటు తండ్రి వైపు అటు తల్లి వైపు కూడాను కొంచెం వాళ్ళ ప్రేమాభిమానాలు కూడా పొందుతూ ఉంటారు. రెండు చంద్రుడు న్యూమరాలజీ ప్రకారం, వీళ్ళు సహజంగా ఏంటంటేను ప్రేమతత్వం, తర్వాత ప్రతిదానికి కూడాను బిడియం, అమ్మో ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి ఆ యొక్క తత్వంగా ఉంటుంది. మూడు సహజంగా గురుతత్వం, ధనకారకుడు, అటు భార్య బిడ్డలు, తర్వాత సంఘంలో కొంచెం పొరుగుబడి పేరు ప్రఖ్యాతలు రావాలి, ధన సంపాదించుకోవాలి అనే తత్వంగా ఉంటుంది. తర్వాత నాలుగు సహజంగా ఏంటంటే రాహుకారకుడు. ఈ రాహు ఏంటంటేను జాతకంలోనే యోగించిన వీళ్ళ యొక్క జాతకాన్ని బట్టి రాహు బాగున్నా మంచి స్థితిలో, వీళ్ళకి న్యూమరాలజీ ప్రకారం కూడాను నాలుగుతో మొదలు పెడితే కనుక సహజంగా వాళ్ళకి అన్ని కూడా పనులు అవుతూ ఉంటాయి. తర్వాత ఐదు వ్యాపారతత్వం, బుధుడు కారకుడు ఈ యొక్క జాతకంలో ఐదు యోగించింది అంటే కనుక చాలామంది కూడాను ధన సంపాదన కీర్తి యశశ్చంద్రకలు కూడాను యోగిస్తూ ఉంటాయి. దాని కూడా అధిపతి ఐదు బుధుడు కారకుడు, ఆరు సౌఖ్యాన్ని ఇస్తాడు, దాని శుక్రుడు అధిపతి. ఈ శుక్రగ్రహం కనుక ఆ జీవితంలో కానీ వాళ్ళకి బాగా యోగించిందిన లేదా సహజంగా జాతక రీత్యా కూడా వాళ్ళకి 24వ తారీఖు పుట్టిన, 15వ తారీఖు పుట్టిన, 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి శుక్రుడు బాగా యోగిస్తాడు. తర్వాత 7 శనీశ్వర కారకుడు, ప్లస్ 7 శనీశ్వర కారకుడు అయినను జాతక రీత్యా కొన్ని యొక్క సందర్భాల్లో 8 కూడాను శనీశ్వర సంబంధించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే 7 సహజంగా దేనికి కారకుడు అంటే కనుక కుజుడికి అధిపతి, శరీరంలో ఎముకలు
నిర్తు రౌద్రము పట్టుదల ఏదైనా చేయాలని కనుక దానికి పట్టుదల పెడితే కారకుడు కుజుడు. 7 తర్వాత 8 సహజంగా శని కారకుడు. ఆయన కూడాను ఈ యొక్క పరిముట్లు న్యూమరాలజీ ప్రకారం 8 కూడాను యోగ కారకుడే. ఆయన యోగించాడు అంటే కనుక అది అన్ని రకాలు ఈ యొక్క గ్రహం ఈ యొక్క సూర్యుడు కానీ చంద్రుడు కానీ అంగారకుడు కానీ ఏ గ్రహమైనా సరే సహజంగా అన్నీ ఇస్తాయా అన్నీ ఇవ్వవా అని ఉండదు. వాళ్ళ జాతక రీత్యా కూడా ఏంటంటేను వాళ్ళ యొక్క పుట్టిన టైము వాళ్ళ యొక్క పుట్టిన యొక్క తిథి వారము ఆ లగ్నమరం చూసుకుని ఇప్పుడు సహజంగా ఆత్మకారకుడు అయినటువంటి సూర్యగ్రహం ఉన్నది. ఆ యొక్క సూర్యగ్రహం ద్వారా ఏంటంటే ఆయన లగ్నాతు వ్యయంలో ఉంటే వరకంగా ఫలితం ఉంటుంది. అప్పుడు ఉదాహరణకి ఈ 28 తారీఖు పుట్టాడు లగ్నం ఉదాహరణకి సింహలగ్నం అనుకుందాం. ఆ యొక్క సింహలగ్నానికి అధిపతి ఎవరు? రవి. ఆయన చంద్రస్థానంలో ఉంటే ఏ రకంగా ఫలితం ఉంటుంది? 28 మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి 28 తారీఖు పుట్టారు కదా అని చెప్పేసి 28 తారీఖు సహజంగా పుట్టినట్టయితే కనుక ఇది వాళ్ళకి పట్టుదల సంఘంలో పేరు ప్రఖ్యాతులు ప్రతి యొక్క పని ఎందు కూడా విజయం కలిగి ఉంటుంది. అదే సింహలగ్న జాతకులు 28 తారీఖు ఏ యొక్క మంచి తిథిలోను అంటే అన్ని మిగతా తిథులు మంచిగా కానివ్వండి కొన్ని కొన్ని తిథులు జయతిథులు రక్త తిథులు ఇలా భద్రతిథులు అని కొన్ని ఉంటాయి. ఆ యొక్క తిథుల్లో పుట్టి మంచి మంచి మాసాల్లో మాసాలన్నీ మంచివే అని కొంచెం విశేషమైన మాసం ఇప్పుడు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం విశేషం ఈ యొక్క మాసాల్లో పుట్టినట్టయితే కనుక వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క యొక్క దాన్ని బట్టి ఒక న్యూమరాలజీ ప్రకారమే చెప్పాలి అని చెప్పేసి అనేది ఎక్కడ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పకూడదు. జ్యోతిష్ శాస్త్రము దేనికి అంటే కనుక సహజంగా ముందుగా శుభ సూచకం కానీ అశుభ సూచకం కానీ వస్తే దాన్ని బీరూజు వేసి ఇలా జాగ్రత్తలు పడాలి అని చెప్పేసి చెప్పేది అది జ్యోతిష్ శాస్త్రం. ఇలా ఇప్పుడు అలాగే 8 అలాగే 9 కూడా అధిపతి ఏంటంటే సహజంగా కుజవశాత్తు కేతు శనివశాత్తు రాహు. 7 ఏ ఫలితం ఇస్తుందో సహజంగా అంటే లెక్క ప్రకారం 1 దగ్గర నుంచి 9 వరకు లెక్కేసుకుంటే కనుక 7 ఏ ఫలితం వస్తుందో అలాగే 4 అదే ఫలితం ఇస్తుంది. 8 ఏ ఫలితం ఇస్తుందో 9 కూడా అదే ఫలితం ఇస్తుంది. ఈ ఒక్కొక్క నక్షత్రాలు బట్టి ఈ ఒక్కొక్క జాతకాలను బట్టి న్యూమరాలజీతో కూడుకున్నటువంటి జ్యోతిషం మాత్రమే చెప్పబడిని చెప్పింది. కానీ ఒక్క న్యూమరాలజీ మీద మాత్రమే బీఎస్ చేసి చెప్పాలి అని చెప్పేసి ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పబడదు. అదే నేను తెలుసుకున్నటువంటి సాధ్యమైన చెరువు కూడాను గ్రంథాల్లో అలాగే ఉన్నది. ఒక చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు మనకి పుట్టిన టైం తెలియనప్పుడు ఓన్లీ మనకి డేట్ తెలుసు అనుకోండి, ఈ న్యూమరాలజీని బేస్ చేసుకొని మన జాతకం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు తప్పకుండానమ్మా. ఎలాగూ ఉంటే కనుక వాళ్ళ యొక్క అభిరుచులు ఫస్ట్గా తెలుసుకోవాలి అయితే ఒకటి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీరే వేయచ్చు. ఇప్పుడు అభిరుచులు అంటే ఉదాహరణకు వాళ్ళకి ఈ 28 తారీఖు ఏ 25 తారీఖు పుట్టారనుకుందాం, వాళ్ళకి సహజంగా తీపి పదార్థం ఇష్టం. అధిపతి ఎవరు? 23 అంటే కనుక న్యూమరాలజీ ప్రకారం 5 సంఖ్య. అధిపతి బుధుడు. వాళ్ళకి తీపి పదార్థం ఇష్టమైనా కొంతమంది వాళ్ళకు పులుపు పదార్థం ఇష్టం అవచ్చు. అప్పుడు మనం ఏం చేసి చూసుకోవాల్సి వస్తుంది? 6 పులుపు అంటే కనుక ఇక్కడ శుక్రుడు అధిపతి. 6 బీజీ కూడా మారిపోతూ ఉంటారు. అని చెప్పిందంటే నువ్వు ఒక పేరుని బట్టి చేసుకోవచ్చు లేదా న్యూమరాలజీ బట్టి ఫలానా యొక్క సమయంలో పుట్టారంటే కనుక ఆ యొక్క డేటు ఆ యొక్క మాసం ఆ తర్వాత ఆ యొక్క సంఖ్యాశాస్త్ర రీత్యా కూడాను ఆ యొక్క సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాల్లో కూడాను ప్రభవాది అన్ని సంవత్సరాల్లో కూడాను ఏ సంవత్సరం పుడితే ఏ ఫలితం ఉంటుందని కూడాను అటు జ్యోతిషాస్త్రంలో చెప్పబడింది. దాన్ని బేరీజ్ బేస్ చేసుకుని అప్పుడు చెప్పాలి. అంతేగాని ఒక్క పేరును బట్టి కానీ లేదా ఆ యొక్క న్యూమరాలజీ బట్టి చెప్పడం అనేది అది కొంతవరకే వాళ్ళకి క్లస్ వస్తుంది. అంటే రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, ఎగ్జాక్ట్గా ఉండదు. దీన్ని మన పూర్వీకులు ఏం చేశారంటే సాధ్యమైన వరకు ఈ గణిత ప్రకారం కూడా తెలుసుకునేవాళ్ళు. ఉపాసనా బలం బాగా పూర్వకాలంలో ఉపాసనా బలం బాగా ఎక్కువగా ఉండేది. దాని మూలంగా చూసి చూడంగానే ఎవరికైనా ఇది సంగతి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ ఉపాసనా బలం ఈ యొక్క కాలంలో ఒకవేళ తగ్గినా చెప్పే అవకాశం చాలామందికి ఉన్నా చెప్పదలుచుకోవటం లేదు. ఎందుకంటే ఈ ఉపాసనా బలం చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదమ్మా ఇక్కడ. కానీ వాళ్ళ యొక్క పేరును బట్టి ఎంతవరకు ఏం కావాలి. జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటే చెప్పింది ఏమి అంటే కనుక వాళ్ళకి
ప్రథమం అంటే భావలగ్నం లగాతు పన్నెండు రకాలుగా పన్నెండు భాగాలుగా విభజించి పన్నెండు భాగాల్లో ఏ భాగం ఏ ఫలితం ఇస్తుందో అంతవరకు చెప్పబడింది. కానీ నువ్వు ఎప్పుడు ఇదవుతావు, ఎంతవరకు బతుకుతావు, లేదంటే ఏమేం చేస్తావు అని చెప్పేసి డీప్గా చెప్పాలి అని చెప్పేసి ఎప్పుడు కూడాను అక్కడ చెప్పమని చెప్పేసి అక్కడ చెప్పలేదు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఉంటా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.